జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలు చూసి ఆయన ప్రవేశపెడుతున్న కొత్త పథకాలు, ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చబోతున్న నవరత్నాలని గ్రహించి ఈ రోజున అనేక మంది తెలుగుదేశం నాయకులు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం పట్టణాల నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. 1983 నుంచి టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు కూడా ఈ రోజున టీడీపీని వదిలేసి ఒక కొత్త నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం, పల్నాడు ప్రాంతానికి అవసరం అని ఈ రోజున డాక్టర్ ఉన్నాం మరి మల్లికార్జునరావు గారు, అలాగే వర్ల రామయ్య గారి సోదరుడు వర్ల మరి రత్నం గారు, అనేక మంది ఇంకా పుల్లారెడ్డి గారు, ఇటువంటి అనేక మంది కార్యకర్తలు, సుమారు 100 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినాయి. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వ స్వాగతం పలుకుతున్నాం. అందరం కూడా అన్నదమ్ముల్లా ముందుకు పోయి మళ్ళీ గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాలను రెపరెపలాడించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని అరికట్టి ఒక స్వేచ్ఛమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని అక్కడ నెలకొల్కి చంద్రబాబు నాయుడు గారికి, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి దిమ్మ దిరిగే ఎలక్షన్ చూపెడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు పల్నాడు ప్రాంతం అభివృద్ధి కోసం పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి మహేష్ రెడ్డి గారు, అట్లాగే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని గమనించి, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రాభివృద్ధి కోసం పడుతున్న తపనని గమనించి పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం పల్నాడు ప్రాంతాన్ని రూపురేఖలు మార్చి పారిశ్రామికంగా, ఆర్థికంగా, వ్యవసాయ రంగాల్లో, అన్ని రంగాల్లో పల్నాటి ప్రాంతాన్ని మన జగనన్న ముందుంచుతాడని మనసారా కోరుకుంటూ, అది నేను నమ్ముతూ వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది. గురజాలని అంతం అందించడానికి మేము తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరి జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నాం. జరుగుతున్న అవినీతి పాలనకి పరాకాష్ఠ ఏమన్నా ఉంది అంటే అది గురజాల నియోజకవర్గమే. అక్కడ ఒక రాచరిక పాలన ఎర్రపతినేని శ్రీనివాసరావు సాగిస్తామన్నారు. అడిగితే మీరు కనీసం ఏమన్నా అభివృద్ధి పనులు చేశారా, ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారా అని అడిగితే కేసులు పెట్టడం, కేసులు పెట్టకుండా కూడా మనుషులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టేయటం, బెదిరింపులు చేయటం, ఇలా ఒకవైపు ఏమన్నా బెదిరింపు పరిపాలన, ఇంకోవైపు రాచరిక పరిపాలన చేస్తూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా మేము ఇంకా తట్టుకోలేము, ఇంకా ఇంకొన్ని సంవత్సరాలు, ఇంకొన్ని నెలలు కూడా ఈయన తట్టుకోలేము అని చెప్పి ఈరోజు ఉన్న మల్లికార్జున్ గారు, అలాగే రత్నం గారు, మిగతా వారందరూ కూడా ఈరోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరుగుతూ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రతిపక్షంలో ఉండి 400 సంవత్సరాలుగా చేసిన పోరాటాలు కానీ, పాదయాత్ర కానీ, వాటన్నింటినీ చూసి ఈయన ముఖ్యమంత్రి అయితే ఈయన మన రాష్ట్రాన్ని నడిపిస్తే కనుక బాగుంటుంది అని చెప్పి వీరందరూ కూడా వచ్చి ఈరోజు చేరటం జరిగింది. మాచర్ల నియోజకవర్గంలో తుమ్మురుగోడు గ్రామంలో రాత్రి ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. 7 సంవత్సరాల ఒక పాపని సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఆ పాపని ఒక అతను పాడు చేయటం జరిగింది. ఎందుకంటే బాగా మద్యం మత్తులో ఉండి ఆ అమ్మాయిని అమానుషంగా పాడు చేశారు. ఆ అమ్మాయిని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆ వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు, తండ్రి కూడా చనిపోయి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. వాళ్ళు కూలు చేసుకొని బతికే ఆ కుటుంబం, తీరని అన్యాయం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా 1 లక్ష రూపాయలు ఆ యొక్క బాధిత కుటుంబానికి అందజేయాలని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మా నర్సరావుపేట కోఆర్డినేటరు కృష్ణ గారికి నాకు కూడా ఇమీడియట్గా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చే విధంగా కూడా పోయేసి వాళ్ళ కుటుంబాన్ని ధైర్యం చెప్పమని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము 1 లక్ష రూపాయలు కూడా ఆ కుటుంబానికి అందజేస్తూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. తండ్రి లేని పాప, ఆ కుటుంబానికి
15 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పాపను కూడా మెరుగైన వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు, అక్కడ గుంటూరులో ఉండే మా పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా వైద్యం చేస్తున్నారనే విషయం మీద కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఏదైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూలి చేసుకునే పని ఉండే ఆ కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఏదైనా పార్టీ వైపు నుంచి అన్ని విధాలా కూడా ఆదుకుంటామని కూడా ఒక ధైర్యాన్ని, వాళ్ళు ఒక ధైర్యంగా ఉండే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమని కూడా జగన్మోహన్ రెడ్డి మాటగా మేము పోయి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించే పరిస్థితి ఉంది.